ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. సో గుడ్ న్యూస్ చెప్పే ముందు ఫస్ట్ మనము స్వీట్ తినాలి. ఫస్ట్ నేను స్వీట్ తింటాను, తర్వాత మీకు గుడ్ న్యూస్ ఏంటో చెప్తాను. ఫ్రెండ్స్ నేను పాయసం చేశాను. హీట్గా ఉంది, ఇప్పుడే చేశాను పాయసము. ఫ్రెండ్స్ స్వీట్ తిన్నాను. సో గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. ఏం లేదండి, నాకు 1K సబ్స్ మైల్ స్టోన్ అయ్యింది. చాలా హ్యాపీగా ఉన్నాను, 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను. సో చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి జస్ట్ 6 మంత్స్ అయిందంతే, 6 మంత్ రన్నింగ్ అంటే ఆగస్టులో స్టార్ట్ చేశాను. సో ఈ టైంలో 1K రావడం చాలా కష్టం అనమాట. సో నాకు 1K వచ్చేదానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాను అంటే మీకు ఈరోజు చెప్పాలి. 2015లో నాకు మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ జాబ్ చేస్తారు కాబట్టి, అంటే బెంగళూరులో జాబ్ చేస్తారు. సో ఫ్యామిలీ ఇక్కడే షిఫ్ట్ అయినాము బెంగళూరుకి. నెక్స్ట్ టైం అంటే మా హస్బెండ్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాడు. సో ఆ రోజంతా అంటే ఒక్కదాన్ని ఇంట్లో ఉండేదాన్ని, చాలా బోర్ కొట్టేదనమాట. ఫోన్ చూసుకుంటూ ఉండేదాన్ని. ఎక్కువగా అమ్మాయిలకి బ్యూటీ టిప్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో నేను ఎక్కువగా బ్యూటీ టిప్స్ చూస్తూ ఉండేదాన్ని. నెక్స్ట్ టైం అంటే నాకు చాలా చాలా తెలుసు అనమాట బ్యూటీ టిప్స్. సో నేను వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఎలా ఉంటుంది, నాకు తెలిసినన్ని వేరే వాళ్ళకి షేర్ చేయాలి, నాకు తెలిసింది షేర్ చేయాలి అని అనుకునేదాన్ని. సో అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాను. బట్ ఏమంటే మా హస్బెండ్ వద్దు జాబ్ చేయి అనేసి అన్నాడు. నేను ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. నెక్స్ట్ పిల్లలు పుట్టడం ఇలా ఇలా 5 ఇయర్స్ అయిపోయింది, అంటే జాబ్ చేయలేకపోయినాను. నెక్స్ట్ టైం అంటే మళ్ళీ మా పిల్లలు పుట్టాక ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయినాను, జాబ్ చేయాలా ఏం చేయలేదు. నెక్స్ట్ టైం అంటే ఇంట్లో బోర్ కొట్టేది, మా పిల్లలు నిద్రపోయినాక ఏం చేయాలి ఏం చేయాలి, ఇంట్లో ఉంటే ఏదో ఒక ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా. సో కాబట్టి ఏదైనా చేయాలి, ఇంట్లో ఖాళీగా ఉండకూడదు అనేసి అని నెక్స్ట్ మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనేసి మా హస్బెండ్ అడిగాను. నెక్స్ట్ ఓకే చేసుకో అనేసి చెప్పాడు. నెక్స్ట్ మా అన్నను కూడా అడిగాను, మా అన్నని మా అమ్మని కూడా అడిగాను. వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంటే మ్యారేజ్ కాకముందు మనకి ఏమన్నా సపోర్టింగ్ అంటే మన అమ్మ నాన్న మన బ్రదర్ వాళ్ళే మనకు సపోర్టింగ్, మ్యారేజ్ అయినాక మన హస్బెండ్ని మనకు సపోర్టింగ్ అనమాట. మా హస్బెండ్ సపోర్టింగ్ లేదే నేను యూట్యూబ్ చేయలేదు. సో ఆయన సపోర్ట్ వల్లే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నాకు బాగా ఆయన సపోర్ట్ చేశారు, ఎంకరేజ్మెంట్ చేశారు. సో అలా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ టైం అంటే మనము యూట్యూబ్ స్టార్ట్ చేశాక మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తాం, ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్ చేయండి అని చెప్తాం కదా. సో కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు, కొంతమంది జెల్సీగా ఫీల్ అయ్యారు. సో ఎక్కడ వీళ్ళు సక్సెస్ అయిపోతారేమో అనేసి అని చాలామంది జెల్సీగా ఫీల్ అయ్యారు. బట్ అవన్నీ నేను కేర్ చేయలేదు. ఇంకోటి నా ఫ్రెండు ఉంది శ్రీవిద్య నేము. సో ఆ అమ్మాయి నాకు భలే సపోర్ట్ చేసింది, బాగా ఎంకరేజ్మెంట్ చేసింది. నేను ఆ అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడేదాన్ని, ఇలా అందరూ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళు ఇలా అనుకుంటున్నారు యూట్యూబ్ చేస్తుంటే ఎందుకు, ఏం చేయాలి, ఇంట్లో ఖాళీగా ఇంట్లో ఏమన్నా పిల్లలు చూసుకుంటూ ఉండొచ్చు కదా, ఎందుకు చేసేది, ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో అవసరమా. కొంతమందికి జెల్సీగా ఫీల్ అవుతారు కదా, ఒక్కరు ఏమన్నా సక్సెస్ అవుతామంటే ఇంకొకరికి నచ్చదు కదా, మన రిలేటివ్స్ ఫ్రెండ్స్లో ఇవన్నీ కామను. సో ఇలా నా ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను చెప్పాను, తను బాగా నాకు సపోర్ట్ చేసింది. సో అవన్నీ నువ్వు ఫీల్ అవ్వద్దు, నువ్వు సక్సెస్ అవుతావు, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు, నువ్వు చెయ్యి అనేసి అని నాకు బాగా ఎంకరేజ్మెంట్ చేసింది. సో నా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేశారు అందరూ. ఇంకోటి ఏమంటే నా ఫ్రెండ్స్ మొత్తం అంటే రిలేటివ్స్కి మొత్తం నేను సబ్ చేయండి అనేసి మెసేజ్ పెట్టాను. బట్ వాళ్ళు సబ్ చేశారు కానీ వీడియోస్ చూడలేదు. అంటే వాళ్ళు ఫ్రెండ్ అని సబ్ చేశారు, ఇంకోటి ఏమంటే వీడియోస్ చూసేది లేదనమాట. సో అలా నాకు 200 పైనే స్పామ్ అయిపోయినాయి, సబ్స్ అన్నీ పోయినాయి. చాలా చాలా బాధపడ్డాను, ఇలా ఇలా జరిగింది అంటే 200 పైనే స్పామ్ అయిపోయే కొద్దికి నాకు చాలా బాధ వేసింది. ఇప్పుడు 1K వస్తుంది అనేసి చాలా చాలా ఫీల్ అయ్యాను. ఇంకోటి మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేసేవాడు, ఫీల్ అవ్వద్దు అనేసి అని చాలా సపోర్ చేశాను. నేను ఇంకా వీడియోస్ అన్నీ చేస్తూ అంటే ఎవ్రీడే నేను వీడియో పెడుతూనే ఉండేదాన్ని. సో అంటే స్టాప్ చేయకూడదు, మనకు తెలిసిన చెప్పాలి అనేసి అని, ఓకే సబ్స్ వస్తాయి ఏదో ఒక రోజు వస్తాయి అనేసి అని నేను ప్రతిరోజు వీడియో తీసి పెట్టేదాన్ని. ఇంకో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకుంటూ వీడియో చేయాలంటే చాలా కష్టము. ఇంకోటి ఏమంటే మా పిల్లలు నిద్రపోయినాక ఆఫ్టర్నూన్ టైంలో మా పిల్లలు నిద్రపోతారు కదా, సో ఆ టైంలో నేను వీడియో తీసేదాన్ని. నెక్స్ట్ ఏమైనా ప్రిపేర్ అవ్వాలన్నా రాసుకోవాలన్నా నేను నైట్
అంటే 2 వరకు 3 వరకు కూడా మేల్కొని నేను చదువుకునేదాన్ని, రాసుకునేదాన్ని. ఏమన్నా ఒక ఫేషియల్ చేసాము, ఒక ప్రోడక్ట్ గురించి మనం బాగా తెలుసుకోవాలి, ఒక ఫేషియల్ ఈ చేయడం వల్ల ఎలా ఉంటుంది అనేసి అని ఒక ఐటెం గురించి మనము క్లారిటీగా చదవాలి, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం తప్పు చెప్పకూడదు అని కదా. సో ఇలా నేను మొత్తం నోట్స్లో రాసుకొని బాగా ప్రిపేర్ అయ్యేదాన్ని, కరెక్ట్ అంటే తప్పు చెప్పకూడదు, కరెక్ట్గానే చెప్పాలనేసి అని. సో ఇలా నేను మొత్తం ప్రిపేర్ అయ్యి అటు నైట్ 2 వరకు 3 వరకు మేల్కొని చదువుకో అంటే రాస్తూనే ఉండేదాన్ని. మా హస్బెండ్ పనుకో నిద్రపో అనేవాడు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అనేవాడు. బట్ నేను అంతా ఏం లేదు, యూట్యూబ్ స్టార్ట్ చేసాము ఎలా కూడా సక్సెస్ అవ్వాలి అని దీని మీదే ఉండింది. అందుకే నేను ఎంతైనా సరే నిద్ర కంట్రోల్ చేసుకొని ఈ నైట్ అంతా మేల్కొని అంటే చూసుకునేదాన్ని, ఫోన్ చూస్తూ ఉండేదాన్ని, రాసుకుంటూ నేర్చుకుంటూ ఉండేదాన్ని, మొత్తం అంటే చదువుకునేదన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అలా ఆఫ్టర్నూన్ అలా వీడియో తీసి పెట్టేదాన్ని. నేను ఇలా హార్డ్ వర్క్ చేశాను. సో నాకు దేవుడు కరుణించాడు. సో నాకు శివుడు అంటే ఇష్టము. 1K సబ్స్ రావడానికి చాలా చాలా హెల్ప్ చేశాడు. ఈ టైంలో సబ్స్ రావాలంటే కష్టం అన్నమాట, ఎందుకంటే ఇప్పుడు మనకి యాక్టర్స్ అందరూ ఎక్కువగా వచ్చేసారు. అంటే టిక్ టాక్ బ్యాండ్ అయ్యాక చాలామంది యూట్యూబ్లోకి వచ్చేసారు. సో యాక్టర్స్ ఎక్కువగా వచ్చేసారు, ఆడియన్స్ ఎక్కువగా యాక్టర్స్ని చూసేవారు. కామెడీ షోస్ అంట ఇలా ఇలా మొత్తం చూస్తున్నారు, అసలు మన వీడియోస్ అసలు చూసేదే లేదు. సో ఈ టైంలో 1K వచ్చినానికి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. నన్ను చాలామంది సపోర్ట్ చేశారు, మా ఫ్యామిలీ అంటే మా హస్బెండ్, ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మా హస్బెండ్, తర్వాత మా అన్న, మళ్ళీ మా అమ్మ. సో వీళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు. ఇంకోటి మా అక్క వాళ్ళు ఇద్దరు ఉన్నారు, మా అక్క పెద్ద అక్క నదియ, రెండో అక్క చామంతి, మా అన్న ప్రవీణు. సో వీళ్ళు ముగ్గురు నాకు బాగా సపోర్ట్ చేశారు, నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, చెయ్యి నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అనేసి నాకు బాగా సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరూ నా రిలేటివ్స్ మొత్తం సపోర్ట్ చేశారు. వీళ్ళ సపోర్టింగ్ వల్లే నేను వీడియోస్ చేస్తున్నాను, వీడియో కూడా చేయగలుగుతున్నాను, ధైర్యంగా చేస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా మా వాళ్ళకే ఫ్రెండ్స్. నా ఛానల్ చూసి అందరు నన్ను సపోర్ట్ చేశారు, ఎవరెవరు నా ఛానల్ చూసి సబ్ చేశారో నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. మీకు అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక్కరు నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తోనే ఇంకా నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను, ముందుకు వెళ్తాను కూడా. మీ సపోర్టింగ్ ఉంటే నేను ఖచ్చితంగా మంచి మంచి ఇంకా వీడియోస్ అన్నీ తీస్తాను. మంచి అంటే ప్రతి వీడియో జెన్యున్గానే పెడతానండి, చెప్పాను కదా బాగా హార్డ్ వర్క్ చేస్తాను. హార్డ్ వర్క్ చేసి నాకు తెలిసిందే మీకు చెప్తాను, తెలియకుండా చెప్పను. బాగా హార్డ్ వర్క్ చేసి నేను ఏది కరెక్ట్ ఏది తప్పు మొత్తం నేను జెన్యున్గా చెప్తాను. అంటే ఇది వర్క్ చేయకపోయినా ఇది వర్క్ చేస్తుందని చెప్పను. సో నేను యూజ్ చేశాక నాకు బాగా రిజల్ట్ వస్తాయని తర్వాత నేను చెప్తాను. నా ప్రతి వీడియో జెన్యున్గానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా నేను నాకు 1K సబ్స్ వచ్చాయి కాబట్టి నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో అందుకే నేను షేర్ చేసుకున్నాను. ఇంకోటి ఈ గుడ్ న్యూస్ వల్ల నేను ఈ సంతోష సమయంలో నేను స్వీట్ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్. పాయసం చేశాను. సో కాబట్టి ఫస్ట్ నేను స్వీట్ తిని తర్వాత మీకు గుడ్ న్యూస్ చెప్పాను ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు నాకు కామెంట్స్ పెడుతున్నారు, అక్క ప్లీజ్ వీడియోస్ ప్రతిరోజు పెట్టండి, మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి, ప్రతిరోజు పెట్టండి అక్క, ఎందుకు పెట్టడం లేదు అనేసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. సో రీజన్ ఏమంటే నేను స్టార్టింగ్ వీడియోస్ ప్రతిరోజు పెట్టేదాన్ని, బట్ అంతకెవరు చూసేవాళ్ళు కాదు, వ్యూస్ కూడా చాలా స్లోగా వచ్చేది, అంటే సరిగ్గా చూసేవాళ్ళు కాదు, అంటే వాళ్ళకి బోర్ కొట్టింది ప్రతిరోజు వీడియో పెడుతూ ఉంటే. కాబట్టి నేను ఒకసారి స్టాప్ చేసేయాలనుకున్నాను. 1 మంత్ అలా ఒకసారి స్టాప్ చేసేద్దాము, అంటే వీక్లీ 1 కానీ 2 కానీ వీడియోస్ పెట్టాలి అనుకున్నాను. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పాడు, అంటే ఎవ్రీడే పెడుతున్నావు వ్యూస్ రావడం లేదు, కరెక్ట్గా 1 మంత్ అలా స్టాప్ చేసేయండి, మీకు తెలుస్తుంది సబ్స్ వస్తున్నాయా లేదా అని మీకు తెలుస్తుంది, అప్పుడు రావచ్చు అని చెప్పాడు. సో కాబట్టి నేను ఒకసారి ట్రై చేశాను, ఒకసారి స్టాప్ చేసి ఎలా వస్తాయి అనేసి స్టాప్ చేసేసాను. బట్ చూస్తే చాలామంది కామెంట్స్ పెట్టారు, అక్క ప్లీజ్ చేయండి, మీ వీడియోస్ చేయండి, చాలా చాలా బాగుంటాయి, ఎందుకు మీరు పెట్టడం లేదు, రీజన్ ఏమనేసి చాలామంది అడుగుతున్నారు. ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు, FBలో మెసేజ్ చేస్తున్నారు, యూట్యూబ్లో మెసేజ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు మెసేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. రీజను నేను ఎవ్రీడే వీడియో పెడుతుంటే మీరు నాకు సపోర్ట్ చేయడం లేదు, అంటే చూడడం లేదు సరిగా. సో అందుకే నేను స్టాప్ చేయాల్సి వచ్చింది. ఇంకోటి ఏమంటే నాకు తలుచుకుంటే చాలా అనుభవిస్తుంది, వీడియోస్ ప్రతిరోజు పెట్టేటప్పుడు సబ్స్ అయితే రోజుకి 1-2 అలా వచ్చేటివి. ఇంకోటి ఏమంటే కామెడీ, ఇప్పుడు వీడియోస్ నేను పెట్టలేదు,
అంటే వీక్లీ 1 కానీ 2 కానీ అలా పెట్టాను అన్నమాట. 1 మంత్ అయిపోయింది అలా పెడుతూనే వచ్చాను. బట్ ఏమంటే ఈ టైంలో నాకు సబ్స్ ఎక్కువగా పెరిగిపోయినాయి. అదేదో కామెడీగా ఉంది. వీడియో పెట్టుకుంటే ఎవరు చేయలేదు, వీడియో పెట్టకపోతే ప్రతి ఒక్కరు చేసేసారు. అంటే ఓల్డ్ వీడియోస్ మొత్తం బాగా పాపులర్ అయ్యాయి. ఇంకోటి ఏమంటే నేను హెయిర్ ప్యాక్ ఒకటి చెప్పాను, బాడీ స్క్రబ్ గురించి ఒక ప్రోడక్ట్ చూపించాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమంటే హెయిర్ యాంటీ హెయిర్ ఫాల్ క్రీమ్ గురించి ఒక వీడియో చేశాను. సో ఆ 2 వీడియోస్ బాగా వైరల్ అయ్యింది. నెక్స్ట్ ఏమంటే కొరియన్ గ్లాస్ స్కిన్ను, సో నేను ఫేస్ గురించి ఫేషియల్స్, కొరియన్ గ్లాస్ స్కిన్ను ఇవన్నీ పెట్టాను కదా, సో అవన్నీ బాగా పాపులర్ అయ్యాయి. అవి బాగా పాపులర్ అయ్యి నాకు సబ్స్ వచ్చాయి. ఫ్రెండ్స్ మీరు నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏమంటే మానిటైజేషన్కి కమింగ్ సూన్ అన్నమాట. నాకు తెలిసి ఇంకా 1 మంత్ అవ్వచ్చు, ఇంకా దగ్గరలో ఉన్నాను మానిటైజేషన్కి, దగ్గరలో ఉన్నాను. మీరు వీడియోస్ ప్రతిరోజు చూస్తే కన్నా నాకు టైమింగ్ పెరుగుతుంది, దాని ద్వారా నాకు మానిటైజేషన్ కూడా అవుతుంది. మీ సపోర్ట్ వల్లే కదా నాకు సబ్స్ వచ్చాయి. సో ఇలానే నాకు వీడియోస్ కూడా చూడండి, ఇలానే సపోర్ట్ చేయండి. మానిటైజేషన్కి చాలా చాలా దగ్గరలో ఉన్నాను ఫ్రెండ్స్. సో ఇదంతా క్రెడిట్ అంతా మీదే. మీరు లేకపోతే నేను 1K రావడానికి ఛాన్సెస్ లేదు. సో మీ క్రెడిట్ వల్ల ఇదంతా వచ్చింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్, నా 10th క్లాస్ ఫ్రెండ్స్, నా డిగ్రీ ఫ్రెండ్స్, సో వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. నెక్స్ట్ ఏమంటే నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేశారు. సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఇంకోటి ఏమంటే స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేశాక నాకు యూట్యూబ్ గురించి తెలియదు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ జేబీ అనేసి ఉన్నారు. సో అన్న ద్వారా యూట్యూబ్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా క్రియేటింగ్ మొత్తం అన్న ద్వారా తెలుసుకున్నాను. సో ఆల్రెడీ అన్న కూడా ఉందనుకుంటాను యూట్యూబ్. సో అన్న ఎలా ఎలా చేయాలో చెప్పాడు, అన్నకు తెలుసు అనమాట. సో అన్న ద్వారా తెలుసుకొని ఎలా చేయాలి మొత్తం నేను క్లారిటీగా తెలుసుకున్నాను. సో అన్న కూడా బాగా సపోర్ట్ చేశారు. జేబీ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, మీరు నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. ఇంకా యూట్యూబర్స్ ఎంతమంది ఉన్నారో, ఇంకా యూట్యూబర్స్ చాలా చాలా మంది ఉన్నారు. సో అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ముఖ్యంగా దేవుడికి నాకు శివుడు అంటే చాలా ఇష్టం. శివుడు వల్లే నేను ఇంత 1K రావడానికి, ముఖ్యంగా ఆ శివుడే అనమాట, ఆ దేవుడు వల్లే నేను 1K వచ్చింది. థ్యాంక్ యూ దేవుడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? అట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే, సీ ఫ్రెండ్స్, బై బాయ్. ఫ్రెండ్స్ వీడియోస్ నేను ప్రతిరోజు పెడతాను, సో ఎవరు ఫీల్ అవ్వదండి. ఎందుకు పెట్టలేదో రీజన్ కూడా చెప్పాను. ఇంక నుంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్, ఎవరు ఫీల్ అవ్వదండి.